తెలుగు బిగ్ బాస్ సీజన్ అయితే ఆసక్తికరంగా సాగుతుంది ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చే సమయం దగ్గర పడుతుండటంతో హౌస్ లో ఉన్న రెండు క్లాన్స్ కి ఒకే క్లాన్ గా చేశారు బిగ్ బాస్ దానికి ఒక మెగా చీఫ్ ఉండాలని తెలిపారు ఈ పోటీలో పృథ్వీ నబిల్ పాల్గొన్నారు కానీ అందులో నబిల్ విజయం సాధించి బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న ఇంటి సభ్యులందరికీ మెగా చీఫ్ అయ్యాడు సోనియా కారణంగా పృథ్వీ బయట జనాలకు చాలా నెగిటివ్ ప్రొజెక్ట్ అయ్యాడు కానీ వాస్తవానికి పృథ్వీ చాలా మంచోడని అభిప్రాయం ప్రతి ఒక్కరిలో ఈ వారంతో కలిగింది ప్రస్తుతానికి పృథ్వీ నామినేషన్స్లోకి వస్తే ఖచ్చితంగా ఇంతకు ముందులాగా డేంజర్ జోన్లో అయితే ఉండడు కానీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో ఒకరిగా మారాలంటే మాత్రం పృథ్వీ ఇంకా చాలా కష్టపడాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఆదివారం నుండి హౌస్లోకి వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్గా ఎనిమిది మంది రాబోతున్నారు వీళ్ళంతా పాత సీజన్స్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళకు ఫ్యాన్ బేస్ చాలా బలంగానే ఉంటుంది వీళ్ళని తట్టుకొని పృథ్వీ టాప్ ఫైవ్కి రావాలంటే ఇదే తరహాలో ఆయన గేమ్ని కొనసాగించాల్సి ఉంటుంది ఇదంతా పక్కన పెట్టేస్తే నిన్న పృథ్వీ టాస్క్ ఖచ్చితంగా గెలిచేవాడే కానీ నిఖిల్ ఇచ్చిన సూచనల కారణంగానే ఓడిపోయాడు నిఖిల్ గేమ్ ఎలా ఆడాలనేది మొత్తం చాలా చక్కగా వివరించాడు కానీ లెటర్ బ్లాక్స్ క్రమ పద్ధతిలో అమర్చడంలో చేసిన చిన్న పొరపాటు కారణంగా ఓడిపోవాల్సి వచ్చింది ఐఏఎంలో ఐ మరియు ఏఎంకి మధ్య ఖచ్చితంగా గ్యాప్ ఉండాలి కానీ పృథ్వీ గ్యాప్ ఇవ్వకుండా కలిపి పెట్టేశాడు నిఖిల్ని టాస్క్ ప్రారంభం అయ్యే ముందు అడుగుతాడు ఐఏఎంలో గ్యాప్ ఉందా లేదా అని నిఖిల్ లేదని చెప్తాడు ఆయన కావాలని చెప్పాడు లేకపోతే ఆయనకి సరిగ్గా అర్థం కాలేదో తెలియదు కానీ పృథ్వీ టాస్క్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం మాత్రం నిఖిల్ అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వీకెండ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ దాదాపు కన్ఫర్మ్ అయ్యి ఎనిమిది మంది కంటెస్టెంట్స్ హౌస్లోకి వస్తారని తెలుస్తుంది అయితే ఆల్రెడీ బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ చేసిన కంటెస్టెంట్స్ని తెచ్చి షోని మరింత సక్సెస్ చేయాలని చూస్తున్నారు బిగ్ బాస్ బిగ్ బాస్ టీమ్ ప్లాన్ ఎంత వర్కట్ అవుతుంది అన్నది ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక తెలుస్తుంది అయితే షో మీద ఇప్పటికే ఆడియన్స్ ఒక క్లారిటీకి వచ్చారు కాబట్టి రాబోయే వారాల్లో ఇంకా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పొచ్చు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో మీకు కాస్త లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న సింబల్ గట్టిగా కాకుండా